మేము నైట్ టైము డ్రైవర్ను సెట్ చేసుకొని నైట్ టైం తిరగడానికి వెళ్ళామండి. ఊరు క్వైటో ఊరు ఇది, మొత్తము ఇంచుమించు కొండ మీదే ఉందండి ఈ ఊరంతా. అయితే కొండ ఎక్కాం ఏకంగా, అక్కడ సమ్ ఇంపార్టెంట్ అట్రాక్షన్ ఉందన్నమాట, అందుకనేసి అక్కడికి వెళ్ళాము. ఇప్పుడు వైజాగ్లో కైలాసగిరి అని ఉంటుంది కదా, అలాగా కొండ ఎక్కి అక్కడ నుండి ఊరంతా ఎంత బాగా కనిపిస్తుందో అంత చక్కగా కనిపించిందండి. చాలా 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 అందంగా ఉందండి ఈ ప్లేసు. అయితే మేము వెళ్తున్న ఈ ప్లేస్ పేరు లా వర్జిన్ డెల్ పనెసిలో అంటారు. ఇది 1975 కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారండి. సుమారు 20 కన్స్ట్రక్షన్ చేయడానికి అయ్యింది ఇది. ఈ కొండ పేరు ఎల్ పెనసిల్లో అన్న కొండ పేరు అన్నమాట. అయితే ప్రపంచంలో టాలెస్ట్ అతి పొడుగైన అల్యూమినియం స్టాచ్యూ ఇన్ ద వరల్డ్, 656 అన్నమాట హైట్. సో ఒక అట్రాక్షన్ అన్నమాట, అందరూ ఈ ఊరు వచ్చిన వాళ్ళు ఇక్కడ రాకుండా వెళ్ళలేరు. బాగుందండి చక్కగా. Ese cuerpo, mujer, sí, sí, sí. Mira cómo lo mueves, como culebra, mujer, mujer. Dame lo que tú tienes, bebé. Hey, mami, mami, dame, dame un poco. Yo me pongo loco, estamos pegaditos en la cama como moco. Baby, yo te rayo como si fueras un coco. Ella dice sí, sí, yo le digo no, no. Mami, yo quiero tu calor una vez más. ¿Por qué te vas a enamorar? ¿Por qué te vas a enamorar? Ese cuerpo. Vente, 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 mami. Todo está tranquilo. Tú quieres Ozuna, pero yo soy tu vocito. Vente, vente, nena, vamos a la disco. Estoy bien tomado y prendido. Hey, yo sé que tú quieres mamá. Ponte rica porque vengo ya. Tú te pones buena, bien chulita. Hi, baby. Where are we? Quito. Where? Ecuador. Nice, Amma. Look at this. Nice. Yo no sé por qué, mami, pero me excitas. Mira cómo lo mueves. Como culebra, mujer. Dame lo que tú tienes, bebé. స్టెల్లా 13 వయసు వచ్చేసింది కదండి, మామూలుగా ఉండట్లేదండి, ప్రతి దానికి ఆర్గ్యూ చేస్తుంది. ఏమంటుందంటే చాలా మిస్టేకులు చేయాలంట, మిస్టేకులు చేస్తేనే కానీ మనం నేర్చుకోమంట. చెప్పాము లేదమ్మా, మనం కరెక్ట్గా ఉంటే మిస్టేక్ చేసే అవసరం కూడా లేదంటే, లేదు ఎలాగైనా మిస్టేకులు చేయాలి అప్పుడే మనం నేర్చుకుంటామని అంటుందండి. చూడండి దాని వాయిస్ తోటే విందురు కానీ. నో యు నాట్ ఎంకరేజింగ్. ఈ స్ట్రీట్ కనిపిస్తుంది కదా, చాలా బాగుందండి. అయితే ఊరు మధ్యలో పెద్ద పార్క్ ఉంది, ఆ పార్కులో అందరూ వాకింగ్ జాగింగ్ ఇవన్నీ చేస్తుంటారు. హైదరాబాద్లో కేబీఆర్ పార్కు, అలాగా ఉడా పార్క్ అని వైజాగ్లో, అలాంటి పార్క్ ఒకటి అన్నమాట ఊరు మధ్యలో ఉంది. నేను కూడా ప్రతిరోజు త్వరగా లేచినప్పుడల్లా అక్కడికి వెళ్ళి ఒక 45 1 అవర్ చక్కగా వాకింగ్ జాగింగ్ చేసి కొంచెం కొవ్వు కరిగించుకునేవాడిని.
సో నేను తిరిగి వెళ్ళేసరికి రేనాస్ట్ ఎలా బ్రేక్ఫాస్ట్కి రెడీగా అయ్యేవారు. అప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ తిని అప్పుడు ఊరు తిరగడానికి వెళ్ళేవాళ్ళం. సో నైస్ అండి. బిల్డింగ్లు మాత్రం వీళ్ళు కూడా అమెరికా స్టైల్లో కాపీ కొట్టేశారు అన్నీ. ఎక్కడ చూసినా ఇంచుమించు అమెరికాలాగే ఉంటుంది. ఇంకా సొంత ఊరిలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో బాగుందండి. స్టెల్లాకి ఐస్ క్రీమ్ చాలా చాలా ఇష్టం అండి. దాని మీదే జీవిస్తుంటుంది ఎక్కువగా. ఆల్మోస్ట్ ప్రతిరోజు మేము ఐస్ క్రీమ్ తినకుండా లేము. రోజుకి ఒక్కసారి తినేవాళ్ళం అన్నమాట. అయితే అప్పుడప్పుడు రీనా కూడా మాతో జాయిన్ అయ్యేది. మేము కలిసి ఐస్ క్రీమ్ తినేవాళ్ళమి. అండ్ ఒకసారి అయితే రీనా గారు రాలేదు. అప్పుడు నేను స్టెల్లా 2 కిలోమీటర్లు వాక్ చేసి ఐస్ క్రీమ్ తిని మళ్ళీ 2 కిలోమీటర్లు తిరిగి వాకింగ్ చేసామండి కొవ్వు కరిగించుకోవడానికి. ఐస్ క్రీమ్ ఎందుకమ్మా తింటున్నావు ఇన్నిసార్లు అంటే టాటా సక్సెస్ సెలబ్రేట్ చేయడానికి అని చెప్పింది. నాకేం అర్థం అవ్వలేదు కానీ ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేసామండి. ఓ టెల్ మీ వాట్ ఈస్ దట్ కేక్ అబౌట్? ఐ నో వాట్ ఈస్ ద పర్పస్. Like cake. No, this is a celebration for your... No, this is not the celebration cake. What is it for? Dada. For Dada? Okay, wait. This is the one that he wanted. And it looks very good. Ah. It's like a chocolate inside. Mm-hmm. Chocolate coating. And then gold flakes on top. Oh, what? Nice, baby. It's on. Well, Sam and I had our little ice cream. You look very tasty. And daughter cannot finish. So, give it to daddy. And there. Daddy is eating. So, give it to daddy. Like a chocolate layer inside with more like chocolate kind of cake, and yeah, mostly chocolate. It looks so good, Amma, just to look at it. And Dada got pistachio, and Mama caramel ice cream. Abba, nicely enjoying the ice cream. So uh-huh. They make it here. Mami, mami, dame, dame un poco. Yo me pongo loco. Estamos pegaditos en la cama como moco. Baby, yo te rayo como si fueras un coco. Ella dice sí, sí. This is the best ice cream in the world, so I wanted to take video. Yes, thank you. Yeah, what a wonderful taste from this ice cream. I think they do this ice cream themselves here. I've been enjoying it very, very much. And this is in Quito, Ecuador. Wow, so nice. And these are some of the staff members who work here. Very, very nice with good customer service. Love this place. Thank you so much for taking good care of us. Yes, and thank you, sir. Thank you. Thank you. Mami, yo quiero tu calor una vez más. Porque te vas a enamorar. Porque te vas a enamorar. Ese cuerpo. I took it in the sun, nice and nice and hot. Mira cómo lo mueves. Como culebra mujer. Dame lo que tú quieres, bebé. Hey. Vente, 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 mami. Nene,
నేను ఇంతకు ముందు చెప్పినట్లు నేను రేనా స్టెల్లా ఎప్పుడు ఏ దేశం వెళ్ళినా సరే సాటర్డే మేము అక్కడ ఉన్న సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్కి వెళ్తామండి. అయితే క్వైటో ఈక్వడార్ దేశంలో కూడా మా సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్లు చాలా ఉన్నాయి. అయితే అందులో ఒక చర్చ్ని మేము సెలెక్ట్ చేసుకొని సాటర్డే దేవుడికి వర్షిప్ చేయడానికి వెళ్ళామండి. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పెద్దవాళ్ళు నన్ను కూడా మాట్లాడించారు. నేను కూడా చక్కగా ఆ మెంబర్స్ తోటి ముచ్చటించాను. నేను ఇన్స్పిరేషనల్ స్పీకర్నండి, చాలాసార్లు నేను పబ్లిక్ స్పీకింగ్ చేస్తుంటాను. సో ఆ విధంగా నన్ను పిలిస్తే నేను వెళ్ళి కొంచెంసేపు మాట్లాడాను. చాలా చాలా సంతోషపడ్డారు వాళ్ళు. ఒక ఇండియన్ అండ్ ఆల్సో అమెరికాలో స్థిరపడిన ఇండియన్ ఆ దేశం వచ్చి ఆ మెంబర్స్ను కలవడం ఇంకా సొంత ఫ్యామిలీ లాగండి. ఇంకా చర్చ్ అయిపోయిన తర్వాత ఆ మెంబర్స్ మమ్మల్ని లంచ్కి తీసుకెళ్లారు. లంచ్కి తీసుకెళ్ళి ఇంకా మాతో ఇంకా చాలాసేపు గడిపి మా గురుండి తెలుసుకొని ఇంకా ఒక కుటుంబంలాగా అయిపోయామండి. సో మాకు పెద్ద చిన్న ఆడ మగ మళ్ళీ ఏ భేదాలు క్యాస్టులు గీస్టులు ఏమీ లేదండి. ఒకే ఒక జాతి, మానవ జాతి. సో అందరమే దేవుణ్ణి నమ్ముకున్న మనుషులమే. సో చక్కగా ఎంజాయ్ చేసామండి. అగో ఆ రెస్టారెంట్ పేరు మైల్ టైమ్ అంట. సో బాగానే పెట్టారండి, చాలా హ్యాపీగా జరిగింది. లంచ్ అయిపోయిన తర్వాత మా చర్చ్ మెంబర్సే మమ్మల్ని ఆ 0 degrees దగ్గర తీసుకెళ్లారండి. ప్రపంచంలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ 0 degree లాటిట్యూడ్ అక్కడి నుండే స్టార్ట్ అయ్యింది. చాలా దేశాల్లో కూడా అది ఉంది, కానీ ఇది చాలా స్పెషల్ అన్నమాట సౌత్ అమెరికాకి. సో అయితే అక్కడికి వెళ్తున్నామండి, చూడండి. Ese cuerpo, mujer, mira cómo lo mueves, como culebra, mujer, mujer, dame lo que tú tienes, bebé. Hey, mami, mami, dame, dame un poco, yo me pongo loco, estamos pegaditos en la cama como moco. Baby, yo te rayo como si fueras un coco. Ella dice sí, sí, yo le digo no, no. Mami, yo quiero tu calor una vez más. Porque te vas a enamorar. Porque te vas a enamorar. Ese cuerpo. Vente, 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 mami, todo está tranquilo. Tú quieres sos una, pero yo soy tu bocito. Vente, vente, nena, vamos a la disco. Estoy bien tomado y prendido. Hey, yo sé que tú quieres mamá. Ponte rica porque vengo ya. Tú te pones buena, bien chulita. Yo no sé por qué, mami, pero me excitas. Hey. అదిగో వచ్చేసామండి మిడిల్ ఆఫ్ ద వరల్డ్ దగ్గరికి. ఇంకా లెఫ్ట్ టర్న్ తిరిగి అక్కడ నుండి పార్కింగ్కి వెళ్ళి కార్ని పార్కింగ్ చేసి మన ఇండియాలాగే ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతిదానికి డబ్బులు ఇవ్వాలి కదా, పార్కింగ్ టికెట్ అది తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళి మళ్ళీ ఎంట్రీ టికెట్ కూడా ఉంది దీనికి. సో నేను మాకే కాకుండా మాతో పాటు ఒక 10 మంది వచ్చారు కదా, వాళ్ళందరికీ టికెట్ తీసానండి. సో ఈయన చెప్తాడు చూద్దాం. సో టెల్ మీ అబౌట్ దిస్ ప్లేస్, ఐ యామ్ టేకింగ్ వీడియో ఇన్ ఇంగ్లీష్. Yes. Okay, this is the middle of the world. Inside of here we are going to find a line that divide the whole hemisphere between north hemisphere and southern hemisphere. Southern hemisphere. You can
you can put one leg in one side of each hemisphere. Okay. Yeah, it's a very touristy place here in Ecuador. We are like 20 minutes from Quito. I'm very happy to be here with the group. I met them at the church today, and they were very happy to bring me, to show me the middle of the world. Thank you so much, all of you. You're welcome. I love you. Yo me pongo loco, estamos pegaditos, como moco. Yo te rayo como si fueras un coco. Ella dice sí, sí, he's explaining and he's telling, you're not a museum guy. Mami, yo quiero tu calor, una vez más. Porque te vas a enamorar, porque te vas a enamorar. Ese cuerpo es, ay, Dios, sí. Mira cómo lo mueves, como vente, 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 mami, todo está tranquilo. Tú quieres Ozuna, pero yo soy tu vocito. Vente, vente, nena, vamos a la disco. Estoy bien topado y prendido. Hey, yo sé que tú quieres mamá. Ponte rica porque vengo ya. Tú te pones buena, bien chulita. Yo no sé por qué, mami, pero me excitas. Hey. ఈ మిడిల్ ఆఫ్ ద వరల్డ్ చాలా నచ్చేసిందండి, అందుకనేసి రెండు సార్లు వచ్చాము నేను రీనా. సో ఒకసారి అయితే స్టెల్లా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఉండిపోతానని చెప్పింది, అందుకే వాళ్ళతోటి ఉంచేసి ఆడుకుంటుంది వాళ్ళతోటి. అప్పుడు నేను రీనా వాళ్ళతో వచ్చాము, రాలేదు కదా. సో మరి స్టెల్లా కూడా ఈ ఇంపార్టెంట్ ప్లేస్ మిస్ అవ్వకూడదనేసి రెండోసారి వచ్చాము అన్నమాట. రెండు సార్లు రావడం చాలా సంతోషంగా ఉందండి, బాగా ఎంజాయ్ చేసాము. సో ఎవరైనా సరే వీలవుతే ఇక్కడికి రావాలి, మిస్ అవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఒక కాలు నార్థన్ హ్యామిస్ఫైర్లో పెట్టొచ్చు, ఇంకొక కాలు సదర్న్ హ్యామిస్ఫైర్లో పెట్టొచ్చు, రెండు కాళ్ళు రెండు భూగోళాల్లో పెట్టొచ్చు అండి. సో వింతగా ఉంటుంది, చాలామంది ఆ లైన్ల మీద నిలబడి లైన్ మీద నడుస్తూ రకరకాలుగా విన్యాసాలు చేశారు చాలామంది. బాగుందండి చూడమొచ్చినట్టుగా. So this is in the middle of the world, and this is the line which is separating northern hemisphere and southern hemisphere. So now you can see Stella and Rina, they have one leg on the northern hemisphere and the other leg on the southern hemisphere. And this is in Quito, Ecuador, Ecuador, Quito, Ecuador in South America. And there if you go further, you can see the 0 degrees latitude, and on the left we could see the longitude also.
Let's go there. Hi friends, today I'm here in Quito, Ecuador, South America, and my friends, they brought me here, and today I'm here at the 0000 latitude, and this is the center of the world, 000, it starts from here. In fact, that line there is a line which divides northern hemisphere to southern hemisphere, and this is the 0 degree. And yay, I'm here. Really excited. Talk a little louder. Huh? Go ahead, it's on. So we are here in Quito, Ecuador, South America, with my daughter Stella Valentina. And this is the 0 degrees. So 0 degrees for latitude and longitude. So this is 0 degree latitude. So it starts from here. And we are at the center of the, or middle of the earth. Very happy to be here with my family. We came on a vacation. I would love to take others also here. Yay. Wow. Yeah. Amazing, beautiful. Ecuador is gorgeous. And we are right in the middle of this. So here you can see all these. Thank you for bringing us here. Oh, you're welcome. Yes, very good. Thank you so much. Muchas gracias. Muchas gracias. You're welcome. Muchas gracias. It's a pleasure. Yes. Nice, Amma. Dada is getting a video for you. Nice. Yeah, come slowly down. Okay, no more. చూడండి, ఇక్కడ కమ్మలిల్లు అంటారు, లేకపోతే పాక అంటారు కదా, అటువంటి ఇంట్లోనే నేను ఉండేవాడిని. ఇంతకుముందు మా ఇల్లు గుర్తొచ్చింది. ఒకప్పుడు ఎటువంటి ఇల్లులో ఉన్నానో అది చూసేసరికి చాలా సంతోషం అనిపించిందండి. ఇక్కడ కూడా ఉంది, ఈక్వడార్ దేశంలోనూ. ఈక్వడార్ దేశం నుండి హాంకాంగ్కి 10,696 మైల్స్, అంటే సుమారు 14,000 కిలోమీటర్ల దూరము. అదేవిధంగా ప్యారిస్ కూడా 9,000 మైల్స్. షుయాంగా అంట 308 కిలోమీటర్లు. కరాకస్ వెనుజువలా అది కూడా దగ్గరే. మయామి సుమారు 1,798 మైల్స్. వీళ్ళు కొన్ని మైల్స్లో ఇచ్చారు, కొన్ని కిలోమీటర్స్లో ఇచ్చారు. సో అయితే చాలా దూరం అండి, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే. ఇండియా మాత్రం 2 రోజులు ప్రయాణం ఫ్లైట్ మీద. మా ట్రిప్ను చాలా బాగా ఎంజాయ్ చేసామండి, చాలా చక్కగా తిన్నాము. ఇప్పుడు ఫుడ్ కనిపిస్తుంది కదా, అది ఈక్వడోరియన్ ఫుడ్ అన్నమాట. వాళ్ళు అంటే వేరేగా ఉంటుంది, మన ఫుడ్లాగా ఉండదు, రుచి పచి ఏమి ఉండదు. కానీ రైస్ తింటారండి వీళ్ళు ఎక్కువగా. అయితే తర్వాత మేము ఇండియన్ రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్ళాము. వెళ్ళి అదిగో చూస్తున్నారు కదా, బిర్యానీ అని రోటీ అని రకరకాల కూరలు
చక్కగా ఎంజాయ్ చేసామండి. రెండు ఇండియన్ రెస్టారెంట్స్ రెండు రోజుల్లో వేరే వేరేగా వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసాము. సో తిన్న తర్వాత మా తిన్నది అరక్క చక్కగా ఈ డ్యాన్సులు చిందులు వేస్తున్నామండి హిందుస్థాన్లో. చాలా చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఈ కూడరి దేశము. నాకు అవకాశం ఉంటే మళ్ళీ ఇంకొకసారి ఈ దేశం వెళ్ళాలని ఉందండి. సరదాగా ఏ బర్త్డే పార్టీ చేసుకోవడానికో, లేకపోతే యానివర్సరీ పార్టీ చేసుకోవడానికి, లేకపోతే స్టెల్లా ఏదైనా సక్సెస్ అయితే దానికి అక్కడికి తీసుకెళ్ళి చక్కగా పార్టీ చేయడానికి మా ముగ్గురికి తెగ నచ్చేసిందండి ఈ దేశం. ఎప్పుడన్నా మేము వెళ్ళొచ్చు, లేకపోతే మా క్లోజ్ ఫ్రెండ్స్, లేకపోతే నచ్చిన వాళ్ళు ఎవరన్నా మనసుకు నచ్చిన వాళ్ళు ఉంటే ఇక్కడ తీసుకెళ్లాలని ఉందండి. చాలా చాలా బాగుంది. వీ లవ్ క్విటో అండి. దేశం చాలా బాగుంది. ఇంకా వెళ్ళిపోయే టైం వచ్చింది బ్యాక్ టు అమెరికా. Ese cuerpo, mujer, sí, sí, sí. Mira cómo lo mueves, como culebra, mujer, mujer. Dame lo que tú tienes, bebé. Hey, mami, mami, dame un poco. Yo me pongo loco, estamos pegaditos en la cama como moco. Baby, yo te rayo como si fueras un coco. Ella dice sí, sí, yo le digo no, no. Mami, yo quiero tu calor una vez más. Porque te vas a enamorar. Porque te vas a enamorar. Ese cuerpo. వీడియో మీరు బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నానండి. సో నేను ముందే చెప్పాను కదా, మా ఆవిడకి పుట్టినరోజు సందర్భంగా 7 దేశాల్లో నేను సెలబ్రేట్ చేశాను. ఆ 7 దేశాల్లో ఒకటి, మిగతా దేశాలు నేను చూపిస్తాను రీనా గారు పుట్టినరోజు ఎలా జరుపుకున్నామనేది. అయితే నేను ఆర్డర్లో చూపించను. అయితే ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో నేను నేపాల్ చూపిద్దాం అనుకుంటున్నాను, తర్వాత కొలంబియా, బహ్రెయిన్, సౌత్ ఆఫ్రికా, మళ్ళీ అమెరికా, ఇంకా చాలా ఉన్నాయండి. సో అయితే నేను చెప్పిన ప్రకారంగా నేను డేట్స్ కూడా పెట్టేస్తాను, వారానికి ఒక వీడియో చూపిస్తాను. అయితే ఈ 25 కంట్రీస్ టూర్ నెక్స్ట్ మంత్ ఉందండి, అప్పుడు వరకు నేను రెగ్యులర్గా నేను వీడియోస్ చేస్తుంటాను. అయితే నేను టూర్ స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం టైం ప్రకారంగా నేను పెట్టలేను, కానీ షార్ట్స్ పెడతానండి. 25 దేశాలు వెళ్తున్నాను 40 రోజుల్లో. సో చాలా కంటెంట్ ఉంటుంది, కానీ ప్రతి శుక్రవారం మాట ఇచ్చినట్టు నేను పెట్టలేను, ఎందుకంటే ప్రయాణంలో ఉంటాను కదా. సో షార్ట్స్ మాత్రం పెడుతుంటాను, టైం చూసుకొని ఎప్పుడు వీలవుతే అప్పుడు నేను పెడుతుంటానండి. కానీ అప్పుడు వరకు నేను ప్రతి వారం మీకు వీడియో పెడుతుంటాను. నా టూరు 19 తారీఖు నుండి అండి, అమెరికా నుండి నేను యూరప్ వెళ్తున్నాను. అప్పుడు వరకు నేను యథావిధిగా అన్నీ చేస్తూనే ఉంటాను. క్విజ్ టైం అండి. నెక్స్ట్ వీడియో నేపాల్లో చేస్తున్నాను కదా, అయితే 3 ప్రశ్నలు అండి నేపాల్కి. నేపాల్ రాజధాని ఏ ఊరు, ఆ పేరు చెప్పండి. నేపాల్ దేశం వాడుతున్న కరెన్సీ డబ్బులు ఏ డబ్బులో చెప్పండి, అంటే మన దేశంలో రూపీస్ అంటాం కదా, అలాగే ఆ దేశంలో ఏమంటారో చెప్పాలి. అయితే నేపాల్ పార్లమెంటులో ఎంతమంది సభ్యులు ఉంటారు, ఈ 3 ప్రశ్నలకి మీరు జవాబు చెప్పాలండి. జనరల్ నాలెడ్జ్ కదా, మీకు బాగా ఉపయోగపడుతుంది. సో నా వీడియోలు మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను, చూస్తూనే ఉండండి. శామ్ వనము మీ ట్యూబర్. Bye.